కారులో మాత్రమే తిరుగుతూ మీకు. అందుకే చూడండి, ఎప్పుడైనా పాస్టర్ మన ఊరు వచ్చినప్పుడు చిన్న కేకేస్తాడు, పెద్ద పాకేస్తాడు, తర్వాత పెద్ద కేకేస్తాడు, పెద్ద బిల్డింగ్ వేస్తాడు. ఎందుకంటే దశం భాగం మార్చేవాళ్ళు సొంత భూమి అండి, సొంత భూమి కొనుక్కుని ఉంటాయి. గమనించండి, నేను పబ్లిక్ లో చెప్తున్నాను, మీకు ఇందాక చెప్పాను మళ్ళీ చెప్తా, సే నో టు హుండీ. చెప్పండి, హుండీలో డబ్బులు వేయకండి, నేను చెప్తున్నా. మీరు చెప్పినప్పుడు మానేశారు, మానేశారా ఆయన క్యాప్చర్ మానేశారా? గుడ్. నేనేం చెప్పాను, హుండీలో డబ్బులు వేయకండి, ఆ డబ్బులతో భౌతికలు కొనండి, ఆ డబ్బులతో గోవులు గడ్డి పెట్టండి, అనాథ పిల్లలు ఆడుకోండి, సైనికులకి ఇవ్వండి, రైతులకి ఇవ్వండి. ఎందుకంటే హుండీలో డబ్బులు వేస్తే దుర్మార్గుల్ని దొంగల్ని పోషించడానికి తప్ప ఆ ధర్మాన్ని రక్షించడానికి పనికిరాదు. మీరు కావాల్సే చిన్న ఉదాహరణ ఇస్తాను, మీకు హనుమాన్ జంక్షన్ తెలుసా? అవునండి. హనుమాన్ జంక్షన్ లో ఆంజనేయ గుడి ఉంటది, అది ఎన్ని ఎకరాల్లో ఉంటది? ఆఫ్ సెంటర్ అండి, పది గజాలు సెంట్ కూడా ఉంటది. కానీ బయట బోర్డు ఏమంటది తెలుసా? దేవ ఆదాయ ధర్మ ఆదాయ శాఖ అని ఉంటది అక్కడ. ఎందుకని? ఎందుకంటే మేసేయడానికి, మేసేయడానికి. మొన్న మంత్రాలయంలో ఆ మఠం మేము స్వాధీనం చేసుకుంటామని వీళ్ళు ఏదో పంపించారు సర్కులర్. ఏ ఎందుకు పంపించారు అంటే, సంవత్సరానికి కోటి రూపాయలు వస్తుంది కాబట్టి అది మేమే తినాలి అంటే, వీళ్ళు తినడానికి మాత్రమే దేవాదాయ శాఖ. దేవాదాయ శాఖకి గుడి బాగు చేసింది చూపించండి. లేదండి, దేవాదాయ శాఖ ఈ 70 ఏళ్ళలో కొత్త గుళ్ళు కట్టింది చూపించండి. భూములు దొబ్బి తినేయడం దేవాదాయ శాఖ చేస్తే, కుండీలు దొబ్బేయడం దేవాదాయ శాఖ చేస్తే. ఇలాంటి దరిద్రపు శాఖల్ని, దరిద్ర ప్రభుత్వాన్ని పోషించడానికి మీరు కష్టపడి డబ్బులు హుండీలో వేస్తారా? సిగ్గులే. సే నోటు హుండీ, సే నోటు హుండీ, సే నోటు హుండీ. ఈరోజు ధర్మం పట్ల మీకు ఏమాత్రం బాధ్యత ఉన్నా, దేశం పట్ల ఏమాత్రం బాధ్యత ఉన్నా, హుండీలో డబ్బులు వేయకండి. ఆ డబ్బులతో ధర్మానికి సేవ చేయండి. వీళ్ళు చేసేది పావలా, వాళ్ళు స్వార్థానికి వాడుకునే రూపాయి ముప్పాల. మనం ఇన్నేసి డబ్బులు కోట్లు కోట్లు వేస్తుంటే తిరుమల బస్ ఛార్జీలు పెంచుతారు, తిరుమలలో లడ్డూ ఛార్జీలు పెంచుతారు, రూమ్ ఛార్జీలు పెంచుతారు. ఒకటే లడ్డు ఇచ్చారు ప్రభుజీవాడ, 2 లడ్డు ఇచ్చి ఒక రోజు లడ్డు, పైగా ఆ లడ్డు కూడా పావుల 10 రూపాయలు 50 రూపాయలు అన్ని అన్ని పెంచుతావు, అన్ని పెంచుతావు. నువ్వు పడుతున్నావు కదా, నువ్వు పడుతున్నావు కదా, డబ్బులు ఇచ్చేస్తారు. అరే ఏంటి బుర్ర లేకుండా చెప్తారు, మామూలుగా 230 రూపాయలు ఎంతో ఉండేది విజయవాడ నుంచి శ్రీశైలం, ఇప్పుడు శివరాత్రి స్పెషల్ 540 ఎక్కువ. మేము జెరూసలేం వాళ్ళకి ఇవ్వక్కర్లేదా? మేము హాజీ వాళ్ళకి ఇవ్వక్కర్లేదా? మేము నెల నెల జీతాలు ఇవ్వక్కర్లేదా? మీరు మీరు వేస్తేనే కదా మేము చేసేది. మీకు సిగ్గులేదుగా, మీకు సిగ్గు లేనంతకాలం మేము ఇలా పెంచుతూనే ఉంటాం, మీ మెడలో ఉంచుతూనే ఉంటాం. మన షేమ్ లెస్ కొనేసుకుంటాం. ఎందుకండి, ఎందుకు ఇవ్వాలి డబ్బులు అని అడగవు. మీరు ఇంకో విషయం చెప్తున్నాను, మళ్ళీ బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజలే ప్రభువులు. బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ టు ద పీపుల్, అర్థమైందా? ఎవడైనా పనోడే గుర్తుపెట్టుకోండి, ఆడు బాసు అని మన మైండ్కి ఎక్కింది. ఎందుకంటే 1000 బానిసత్వం బాన్సన్ కాలమక్త ద్వారా ద్వారా అత్తే ద్వారా సార్ సార్ అంటాడు, ఆడు పనోడాడు. యాక్చువల్ మనం పెట్టుకున్నామండి. కలెక్టర్ అంటే తెలుసా మీనింగ్? డబ్బులు కలెక్ట్ చేసేవాడు, శిస్తు వసూలు చేసేవాడిని కలెక్టర్ అంటారు. వాడు పనివాడే జిల్లా పనివాడు, ముఖ్యమంత్రి అంటే స్టేట్కి పనివాడు, పెద్ద పాలేరు. పిఎం అంటే దేశానికి పాలేరు. ఇదంతా మన పాలేరులు. పాలేరు దగ్గర వాండ్రపోయి సార్ సార్ అని భయపడ్డం ఏంటరే, బుద్ధి ఉందా? నువ్వు ఓటేయకపోతే వాడు అక్కడ ఎలా కూర్చున్నాడు? బాబు నువ్వు పనివాడికి అంత లోపు ఇచ్చావంటే నీదే తప్పు, అర్థమైందా? అదే సామెతందగా ఆ మాదిరి అవుద్ది. వెనక ఏది మొగుడు కొట్టి ఒకసారి ఎక్కిందని అలాగా ఆడు పనివాడు అనే విషయం వాడు గుర్తు చేస్తున్నారు. మనం ఆడు బాస్ కాదు, మనం పెట్టుకున్నాం. ఉదాహరణకి సీఎం పెట్టుకుంటారా? చార్టెడ్ అకౌంట్ ఎందుకు పెట్టుకుంటారు? వాడు వచ్చి లెక్కలు చూసేసి సార్ ఇది ఎంత సార్, డెబిట్ ఎంత, క్రెడిట్ ఎంత ఏదో చెప్తాడు. ఆ నెలకి ఎంత ఇస్తాం మనం, అవునా? నెలకో సంవత్సరానికో ఇస్తాం. అది మన పనివాడు అతను
అంటే ఎందుకు పెట్టుకున్నావు అతను మనం చూసుకోలేక, మనకి ఇంకా బోల్డ్ పనులు ఉన్నాయి కాబట్టి ఒరే ఈ వ్యవహారం నువ్వు చూడండి. అలాగే ఈ రాష్ట్రం అది చూడటం మనకు కుదరదు, ఒరే నువ్వు చూడరా అని పెట్టుకున్నాం, ఒరే నియోజకవర్గం నువ్వు చూడరా అని పెట్టుకున్నాం. అది వాడు వచ్చి అడుక్కుంటే, గమనించారా, వాడు వచ్చి అడుక్కుంటే మనం పెట్టుకున్నాం, పోలేరా ఉండరా పని చేసి పెట్టరా అని. మన పనివాడి దగ్గర మనం మనం సా మనం వంగడం ఏంటి, మన వాడెవడో రాలేదంట అందుకని శివుడాజ్ఞ లేకపోతే శివనా కుట్టదు అంటారు. అలాంటిది ఆడు రాలేదని శివుడి మల్లన్న రథం 2 గంటల ఆపేశారు అంట. అర్థమైందా, ఆడి తప్పేం లేదు, వీళ్ళ తప్పే అది. అర్థమైందా, ఆడెవడి కోసం ఇది ఆపడం ఏంటి, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడైనా ఎలక్షన్ వచ్చినప్పుడు తాత్కాలిక ముఖ్యమంత్రి అంటుంటారు కదా, అసలు ఎప్పుడు వాడు తాత్కాలిక ముఖ్యమంత్రే, ఆడెవడైనా వాడెవడైనా, ఎందుకని ప్రపంచమే తాత్కాలికం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, టెంపరీ వరల్డ్. అర్థమైందా, టెంపరీ వరల్డ్ చెప్పండి, అనిత్యం అసుఖం లోకం దుఃఖాలయం అశాశ్వతం దుఃఖాలయం అశాశ్వతం. ఈ ప్రపంచం ఏంటి, టెంపరీ వరల్డ్, ఇది టెంపరీ వరల్డ్. కాబట్టి ఈ వరల్డ్లో మనం ఇక్కడ ఉంటామని అనుకోకండి. ప్రతి ఓడు టెంపరీ, అది సీఎం అయినా పిఎం అయినా నువ్వైనా నేనైనా, ఈ ప్రపంచమే టెంపరీ. కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది మన విద్యుక్త ధర్మము. మీరు గమనించండి, దేవుడు రిచ్గా ఉండాలి, భక్తుడు సింపుల్గా ఉండాలి. కానీ వాళ్ళ మతంలో దేవుడు పూర్, ఆ పేరు చెప్పుడు ఫుల్ రిచ్, అమ్మా వాడు కోట్లు చూడండి, అసలు వాళ్ళ కోట్లు చూడండి, వాళ్ళ బూట్లు చూడండి, ఒక్కడైనా సింపుల్గా ఉన్నాడా పాప. వాళ్ళ దేవుడు చెప్పాడు మీకు ఒక్క జత మాత్రమే సంచిలో ఉండవాలని చెప్పాడు, చాలా దేవుడు చెప్పాడు. మా ఊళ్ళో పాస్ట్ ఉండేవాడు అండి, తెల్లబట్టలు వేసుకుని ఉండేవాడు, నల్ల బుక్ కట్టుకున్నా తెల్లబట్టలు వేసుకుని ఉండేవాడు. ఇప్పుడు అసలు ఒకడన్నా కనబడుతున్నాడా, ఒకడన్నా అసలు ఎలా ఉంటారు, ఓ రేంజ్లో ఉంటారు బాలీవుడ్ హీరోల్లా. ఎందుకన్నా దశంబాగా వాళ్ళు ఎవరన్నా వస్తున్నాయి, అది ఎలా ఎలా కష్టపడేమన్నా కట్టి కొడుతున్నారా, కాదు కదా. ఇప్పుడు నేను బృందావనలో ఈ చొక్కా కొనుక్కున్నాను 200 ఎంత అంతే, ఇదో మా డ్రెస్ 300 అయిపోయింది. 300 డ్రెస్లో ఉండే పాస్టర్ నుండి చూపించండి, 1,000 30,000 5,000 దశంబాగా ఎఫెక్ట్. ఇలా అన్నాం అనుకో, ఈ వీడియో కింద బూతులు కామెంట్, ఇందాక ఒకటి పెట్టాడండి సరదాగా ఎంజాయ్ చేయండి, బైబిల్ భాష ప్రవీణ అని పేరు పెట్టేవాడు నాకు ఫోన్ చేశాడు, సార్ నేను ఇక్కడ ఉత్సవంలో ఉన్నాను మళ్ళీ మాట్లాడతాను సార్ అన్న. అంటే ఊరుకోవాలి కదా, ఊరుకోలేదు, ఊరుకోకుండా ఒరే అరే అని మెసేజ్ పెట్టాడు. కాల్ లిఫ్ట్ చేయరా, నేను పైన ఏంటి సార్, ఐఆమ్ఇన్ టెంపుల్, ఆర్ యూ ఇన్ మార్కెట్ సెల్లింగ్ బైబిల్, ఓకే సార్ క్యారియర్ సార్ సార్ అని అన్నా సరే అతను భాష విడిచిపెట్టలేదు. చివరికి నేను ఏం చెప్పాను చదువుది సార్, బైబిల్ భాష అద్భుతం అపూర్వం అనంతం యశోవా పుత్ర అద్భుతం సార్. ఇలా పెట్టిన తర్వాత కూడా అతను నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. నేను చివరికి ఒక నమస్తే నల్లట్ట బుక్ అనుచరా అని పెట్టాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్లో మాట ఏంటంటే, ఇఫ్ యు ఆర్గ్యూ విత్ ఎ ఫూల్ యు కెనాట్ బ్రింగ్ హిమ్ అప్ బట్ ఇట్ ఈస్ డామ్ ష్యూర్ హీ విల్ డ్రాగ్ యు టు డౌన్. అద్వైతుడికి భాగవతం చెప్పతారు, తెలుగులో చెప్పరా, మూర్ఖుడితో మనం వాదిస్తే వాడిని నువ్వు పైకి తీసుకురాలో కానీ ఖచ్చితంగా ఆడి కిందకి తీసుకెళ్తాడు, వాళ్ళ దగ్గర ఉన్న గొప్పతనం అది. మీకు అర్థమైందా, మన నాన్న బాగా గుర్తుపెట్టుకోండి. మీరు చెప్పండి, మీరు చెప్పండి, కనబడే మనిషి ముఖ్యమా కనబడని దేవుడు ముఖ్యమా? నాకు కనబడేవాడినేమో ఏరా లాకొడక ఆకొడక తిడతావా,
ఆడెవడో ఉన్నాడో లేడో తెలియదు, వాడిని నేను ఏదో అనేశానంటే అందుకని వీడు కూతురు మాట్లాడతాడు. కనబడేవాడిని ప్రేమించినప్పుడు నీ దేవుడు వద్దు, నీ మతం వద్దు, నువ్వు కూడా వద్దు, నన్ను ప్రేమించి తీరు, నన్ను ప్రేమించను, మీరు ప్రేమ మతం కదా, అవుద్దా అవుద్దా అంటే అంత డ్రామా. కనబడేవాడిని ప్రేమించినప్పుడు కనబడేవాడిని ఎక్కడ ప్రేమిస్తాను? గోళ ఆపండి, గోళ ఆపండి.